హాయ్ ఫ్రెండ్స్, అవ్వారు ఎలా ఉన్నారు? ఇదంతా మా సేలు, మా పొలాలు, మా తోటలు. ఇక్కడ మా తోటల్లో వాగు కింద ఈ పంట పండుతుంది. ఈ సేలు వాగు కింద వస్తాయి నీళ్ళు. వాగులో నీళ్ళు పండిస్తాము. మళ్ళీ బోర్లు వేసాము, బోర్లు ఏం పండలేదు. సో ఈ బోర్లు చూడండి, అన్నీ అయిపోగా ఒక దాంట్లో కొంచెం ఐదారు బోర్లు వేస్తే ఏటిలో పడలేదు. ఒక బోర్లో మాత్రం కొద్దిగా పడ్డాయి. పడేలేకి అది వేసాము, అది ఎండిపోయింది. అది లోపల కనిపిస్తుంది కదా, ఒక బోరు అది లోపల ఉండిపోయింది ఆ బోరు. ఇంకందుకని చెప్పి ఆ నీళ్లు కొన్ని రోజులు వాడంగా అయిపోగా ఇంకిపోయినాయి. అది కూడా ఆపేసాము. ఇప్పుడు మామూలుగానే ఇంకా దీనివల్ల ఇది కింద మా కింద భాగంలో మాత్రం ఏం వేయట్లేదు. మేము ఇదంతా మాదే. మేము వచ్చి గిన్నెసగడ్డలు ఎక్కువ వేస్తాము, పొగాకు ఎక్కువ వేస్తాము, తర్వాత వచ్చేసి వరి వేస్తాము, తర్వాత వచ్చేసి బరుగుళ్ళకి ఆవులకి వాటికి చొప్ప తెలుసు కదా, ఇది వేస్తాము. ఇట్లా రాగి వేస్తాము, నూగులు వేస్తాము, కందిసేలు తెలుసు కదా, కంది తెలుసు కదా, కంది వేస్తాము. ఇదంతా మాదే. ఇదిగో రాగి వేస్తుంది పై దాంట్లో, కొంతమేమో పైరు వేస్తుంది. ఇటు సైడ్ అంతా గిన్నెసగడ్డలు తోటలు వేసాము. అయ్యో గిన్నెసు తోట కనపడుతుంది కదా, ఈ కనిపించేదంతా గిన్నెసు. చూడండి గిన్నెసగడ్డలు కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ గిన్నెసగడ్డలు చూస్తున్నారా, గిన్నెసు తోట. ఇదంతా గిన్నెసు, చూపిస్తాను గిన్నెసగడ్డలు కూడా చూపిస్తాను మీకు. తీసి ఒకటి తవ్వి చూపిస్తాను. కనిపిస్తున్నాయి కదా, ఇదంతా మా తోటలే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కనిపించేవన్నీ మొత్తం మాదే. దీంట్లో మాత్రం ఇది వేశారు. మళ్ళీ కింద దాంట్లో మా వాళ్ళు ఏదో వేశారు. ఇది మాత్రం రాగి, దీన్ని రాగి అంటారు. రాగి తెలుసు, రాగులు తెలుసు కదా, రాగి వేశారు. చూడండి అంత ఎక్కువేమీ సరిగా పండలేదు. ఇంకా పోతే ఇదంతా గిన్నెసగడ్డల తోట. ఇంకా కిందది వచ్చేసి అలసందలు తెలుసు కదా, ఇదంతా అలసందలు తెలుసు, మీకు తెలిసే ఉంటుంది అలసందలు. అలసందల తోట చూపిస్తాను కాయలు కూడా. ఇంకా టైం ఉంది కాయలు రావడానికి, ఇప్పుడే పిందెలు. ఎండుకాయ ఒకటి చూపిస్తాను మీకు. ఇంకా అలసందలు ఎంత, అలసందల తోట మాది. ఆడదాకా వేశారు మా నాన్నోళ్ళు, మా నాయనమ్మ. ఎంత అలసందలు. ఇది వచ్చేసి గిన్నెసు తోట. గిన్నెసగడ్డలు తెలుసు కదా, తెల్లయి, ఎర్రయి కాదండి. హైదరాబాద్ సైడ్ ఎర్రయి ఉంటాయి, మా సైడ్ అన్నీ తెల్లయి. చూపిస్తాను ఇప్పుడు మీకు తెల్ల గిన్నెసగడ్డలు. ఇలా అల్లుకుంపోద్ది, బోదలే బోదలేగా దున్నుతారు. అరకబట్టి ఎద్దులతో దున్నిస్తారు. బోదలుగా లాగి నీళ్లు పెట్టేసి మళ్ళీ గిన్నెసు ఒక దిక్క నుంచి కొనుక్కొచ్చి నారు మళ్ళీ ముక్కలు ముక్కలు చేసి ఆ నారుని మళ్ళీ నాటుతారు నీళ్లు పెట్టి. అప్పుడు ఇలా కొన్ని రోజులు నీళ్లు పెడతా ఉంటే, నీళ్ళు పోస్తున్న ఇంజన్లతో నీళ్లు పోపించి స్టార్ట్ చేస్తూ ఉంటే నీళ్లు మళ్ళీ పెరిగిపోతుంటాయి. చెట్లు లోపల అనేది గడ్డ ఊరిపోతుంటాయి. ఎందుకు సదరంగానే వేయొచ్చు వేయకూడదు అని మీకు డౌట్ ఉండొచ్చు. ఈ సదరంగా వేస్తే మ్యాటర్ ఏంటంటే భూమిలోకి వెళ్ళిపోతాయి, అప్పుడు దున్నటానికి ఇబ్బందిగా ఉంటుంది, తీసుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇట్లా బోదలే బోదలేగా అంటే గాడులు గాడులుగా దున్నేసి అప్పుడు వీటిల్లో ఈ నాడుతారనమాట నీళ్ళు వదిలేసి. ఇప్పుడు మీకు ఒక గిన్నెసగడ్డ చూపిస్తాను. గిన్నెసగడ్డలు ఖచ్చితంగా చూపిస్తాను, ఉండండి. పైపుల్లో నుంచి నీళ్ళు, వాగుల్లో నుంచి ఇంజన్లు పెట్టి వేసుకొని ఇవన్నీ పండిస్తుంటాం మేము.
గిన్స్ గడ్డలు చూపిస్తాను. తెల్ల గిన్స్ గడ్డలు కదా మీరు చూడాలి. ఇదిగో ఒకటి ఆల్రెడీ పైకి వచ్చింది వాటర్కి. చూడండి గిన్స్ గడ్డ అంటారు. ఇంకా పోతే ఇంకా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒకటి తవ్వేసి మీకు చూపిస్తాను గిన్స్ గడ్డ. పండింది కనపడాలి కదా. ఇక్కడ లేదు, ఉంది కానీ తవ్వాలి. తవ్వి చూపించాలి కాబట్టి ఒక నిమిషం చూపిస్తాను మీకు ఖచ్చితంగా. కానీ పెద్ద గడ్డ కోసం చూస్తున్నాను, పెద్ద గిన్నెస్ గడ్డ కోసం. అన్ని చిన్న ఇప్పుడిప్పుడే ఊరుతున్నాయి, ఇంకా కొంచెం టైం ఉంది. అందరూ వేసినాక మా ఊళ్ళో కొంచెం వెనక చిక్కేసారంట, అందుకని ఇంకా త్వరగా పెద్దవి కాలేదు. తొందరగా వేసుంటే ఖచ్చితంగా వచ్చాయి ఈ పాటికి. పెద్ద పెద్ద గడ్డలు వచ్చాయి మా తోటలో, ఇవి కనిపిస్తున్నాయి కదా గిన్నెస్ గడ్డలు. ఇదో ఇక్కడ చూడండి, ఇప్పుడు తీస్తాను చూడండి. ఇది నాగలి పెట్టి దున్నుతారు. చాలా గట్టిగా ఉందబ్బా, అయ్యయ్యో తెగిపోయింది. ఇదిగో పెద్ద గడ్డ వచ్చింది కదా. అయ్యో ఇది పిందే, అనవసరంగా కోసానండి, మీకు చూపించడానికి కోసాను. సరేలే ఒక గడ్డ వచ్చింది పెద్దది, తీసుకొని తింటాను. చూడండి బాగుంది, కడుక్కొని ఉడకబెట్టుకొని తినొచ్చు, లేదా నిప్పులు వేసుకొని కాల్చుకొని తినొచ్చు, కర్రీ చేసుకోవచ్చు, అన్ని విధాలుగా చేసుకోవచ్చు. మనకి తోట బాగుంది కదండి, మా తోట చాలా బాగుంది, పచ్చగా ఉంది. ఇట్లా గినుపులు గినుపులుగా దున్నుతారు, ఆ గినుపుల్లో నాటితే ఇలా గడ్డలు ఇప్పుడు చూపించినట్టు గడ్డలు వచ్చేస్తాయి, ఇంకా పెద్ద పెద్దగా వస్తాయి గడ్డలు. ఇవ్వండి ఏడొక గడ్డ. ఇంకంతా ఇప్పుడు బాడ్ చేయటం మంచిది కాదు, నేను ఎక్కడంటే అక్కడ తుండటం తీయటం తవ్వటం మంచిది కాదని నేను తవ్వట్లేదు. మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. ఇవ్వండి చూడండి,